సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ ఈ బుక్ ఇప్పుడు కూడా బాగా చూడండి అందరూ డౌన్లోడ్ చేసి అందరూ ఫ్రీగా చదవాలి ప్రతి ఒక్కరు ఈ బుక్ చూడండి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ టెన్ రీజన్స్ వై ట్రంప్ షుడ్ బి డిఫీటెడ్ యాక్చువల్ టూ రీజన్స్ ఐ డిడ్ నాట్ గివ్ సో మెనీ హ్యావ్ మిస్అండర్స్టూడ్ ఈవెన్ ఇన్ అమెరికా లాట్ ఆఫ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియన్ ఈవిన్ జలకల్స్ పెండ్ కాస్టల్స్ Lutheran, Mennonite, Baptist, 95% of them supported Trump. And it's not easy for me to lose my reputation, my credibility, and my established relationship for so many years. But I have to obey God. And Trump is mad. Why? He got 11 million more votes this time than last time, 63 million. Now it's 74 million. And last time, he won by only 77,000 in three swing states. దిస్ టైమ్ హీ లాస్ట్ బై ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మిలియన్ ఓట్స్ వర్ క్యాస్ట్ అంటే దాదాపు పదహారు కోట్లు ఓట్లు వేయబడి ఉంటే కేవలం నలభై ఐదు వేలు ఓట్లతో ఓడిపోడు కారణం దేవుడు మన ప్రార్థనలు నా బుక్కు క్లియర్గా నేను చెప్పింది కనుక ద క్రైసిస్ విల్ గో ఆన్ ఇంకొక ఫైవ్ డేస్లో ఈస్ గోయింగ్ టు బి ఫోర్స్డ్ అవుట్ ఈజ్ బికమింగ్ మెంటలీ ట్రాయింగ్ ఈజ్ ఫైటింగ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ జస్ట్ లైక్ ఇన్ ఐ సెడ్ ఇన్ మై బుక్ వట్ డిడ్ ఐ సే హీ బికేమ్ లైక్ మెంటల్ కింగ్ నెబ్ కద్చర్ గడ్డి తిన్నట్టు కింగ్ నెబ్ కథనెజర్ పిచ్చి ఎలా పట్టిందో అలా పిచ్చకపోయాడు ట్రంప్ ఇప్పుడు తన సొంత వారందరి ఇంక్లూడింగ్ వైస్ ప్రెసిడెంట్ ఫెన్స్ని లీడర్స్ని నన్ను కలిసి వాళ్ళు ఏడ్చుకుంటున్నారు అయితే నేను సీక్రెట్గా వారిని ఎక్స్పోజ్ చేయకుండా పెద్దలందరితో మాట్లాడుతూ ప్రేయర్ చేస్తూ నడుపుతూ నేను క్షేమంగా ఉంటూ వాళ్ళని క్షేమంగా ఉంటూ ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యాడ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ మిలియన్ ఓట్ ఫర్ క్యాష్ సిక్స్టీ మిలియన్ ఆర్ అప్సెట్ అండ్ మ్యాడ్ బికాస్ దే బిలీవ్ ది ఎలక్షన్ ఈస్ రిక్టెడ్ బట్ ఐ హెవ్ సెడ్ ఇట్ ఇఫ్ ట్రంప్ డజెంట్ రిపెంట్ ఐ సెడ్ ఇట్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైంటీన్ అండ్ ట్వంటీ ఫైనలీ ఐ హెవ్ టు రైట్ ద బుక్ I had to campaign, had to go against him because I had to obey God. Do you understand? Obedience to the Holy Spirit is important. Some of you, even in my own country, my state, pastors have misunderstood me. And they said I'm a false prophet. Some of them said I, Trump will be president. No. Hundred out of hundred times when I say something, it happens when it's from God. Otherwise, I don't say it. So, what you need to do is prayer.

డెమోక్రసీలో ఉన్నట్టు డిక్టేటర్స్ కూడా డబ్బాలు మార్చి ప్లాన్లు చేస్తున్నారు ఎందుకంటే అమెరికాలోనే ఇలా గొడవలు అయ్యి అని మనం అందరూ వేరుగా ఉండాలి యూ ఆల్ మస్ట్ జాయిన్ మీరందరూ ఈ నెంబర్ కాల్ చేయమన్నాను కదా సెవెన్ త్రీ అది ఏ నెంబర్ ఇచ్చాను మీకు గుర్తుందా వన్ మినిట్ చూడండి సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ త్రీ నాకు ఇంక మైండ్లో పెట్టేసుకుంటా సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ త్రీ చూసుకోండి సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ త్రీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రేడికల్ చేంజ్ పొలిటికల్ చేంజ్ కేవలం మన ఇండియాలో ముఖ్యంగా తెలుగువారు పొలిటికల్ చేంజ్ తెద్దాం ర్యాడికల్ చేంజ్ తెద్దాం అని అన్ని బోత్ రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో అందరూ కాల్ చేయండి వందల మందితో కాల్ చేయించండి లక్షల మంది ఆర్మీగా మనం తయారవుదాం మార్పు తీసుకొద్దాం ఇలాంటి దుష్ట ఈ కుట్ర పైనప్పటికీ ఇది కుట్రే కదా ఎవరినో బ్లేమ్ చేసినా ఒక ఎంత ఘోరంగా ఎవరైనా చేయకూడదు కదా అంటే ఇంత డెమోక్రసీ ఇప్పుడు అమెరికాకి సిగ్గు సిగ్గు ఇలాగ ఎప్పుడు ఇన్ని ముప్పై సంవత్సరాలు నేను ఎక్కడ ఇలా చూడలే ప్రపంచంలో ఎవరు చూడలే అసలు రెండుసార్లు ప్రెసిడెంట్గా ఇంపీచ్ అయింది కేవలం ట్రంపే నలభై ఐదు మంది ప్రెసిడెంట్లో రెండు వందల నలభై సంవత్సరాల్లో చూసారా నా మాటలు విని నా నా ఫోన్ కాల్కి నా మాటలకి గౌరవం ఇచ్చి ప్రార్థన చేసుకుంటే పదహారు కోట్లు ఓట్లు పడి నలభై ఐదు వేలుతో అరిజోనా పద్ పద్ పద్నాలుగు వేలు జార్జియా పన్నెండు వేలు విస్కాన్సన్ పంతొమ్మిది వేలు అంటే ఈ మూడు రాష్ట్రాలు గెలిస్తే నలభై ఐదు వేలు తేడాతో ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండును నలభై ఐదు వేలు అది కూడా రిగ్ అయిందని ఆయన ఆరోపిస్తున్నాడు ఏది ఏమైనా దేవుడు ఆయన్ని ప్రెసిడెంట్గా కంటిన్యూ చెయ్యడు అని చెప్పాను మీలో నూటికి తొంభై మంది నన్ను నమ్మారు ప్రేయర్ చేశారు సపోర్ట్ చేశారు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఇంకా నమ్మని వారు నన్ను నింద వేసిన వారు ఇప్పుడైనా నమ్మాలని కోరుతున్నాను ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి శాంతిగా ఉండాలని మంచి అధికారం అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం కుటుంబ కుట్ర కుల రాజకీయాలను అంతచే అంతం చేద్దాం అభివృద్ధి చేసుకుందాం కులాలకు అతీతంగా మన మతాలకు అతీతంగా ప్రాంతీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం ఒక్కరు కూడా మిస్ అవ్వకండి వింటున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి వింటున్న ప్రతి ఒక్కరు వంద మందినైనా జాయిన్ చేయండి అభివృద్ధి చేద్దాం అన్నవారు ఫైట్ చేద్దాం అన్నవారు అన్నవారు అందరూ నాతో నిలబడండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్